వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు సయ్యద్ కరీం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జిల్లా వ్యాప్తంగా నిరసనల హోరు. పలు చోట్ల జాతీయ రహదారిలో దిగ్బంధనం. జిల్లాలో నగర పంచాయతీల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి, కలెక్టర్ ఆదేశం. ప్రత్యేక హోదా కల్పించడానికి డిమాండ్ చేస్తూ నగర మేయర్ పావని ఆధ్వర్యంలో నిరసన. ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తున్న ఎల్ఎల్బి విద్యార్థి అరెస్ట్. పవన్ కళ్యాణ్ వల్ల కొత్తగా బీసీలకు ఒరిగేదేమీ లేదు, బీసీ నాయకులు భాస్కర్. ప్రత్యేక హోదా నినాదంతో అచ్చంపేట జంక్షన్ దద్దరిల్లింది. తెలుగుదేశం పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీల నినాదాలు మారుమోగాయి. ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారంటూ అఖిల పక్షాల నేతలు దుమ్మెత్తిపోశారు. గురువారం ఉదయం 10:30 ప్రారంభమైన నిరసన కార్యక్రమం 12 వరకు కొనసాగింది. వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు కురసాల కన్నబాబు, సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు మధు, దువ్వా శేషబాబ్జీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పంతం నానాజీ, ఎస్ఎఫ్ఐ నాయకులు, జనసేన నాయకులు గోపాల్ తన అనుచరులతో వారి పార్టీ జెండాలు చేతపట్టి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడతామని నినాదాలు చేశారు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలు ఏర్పడి యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారని, నమ్మించి మోసం చేశారని బీజేపీకి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పంతం నానాజీ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని విడదీసి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ప్రకటించి ఉండేదన్నారు. ప్రత్యేక హోదా ఒక రాజకీయ ఎజెండా కింద తయారు చేశారు బీజేపీ, అలాగే టీడీపీ. వారి యొక్క రాజకీయ ఎజెండా కింద వెళ్ళారు తప్ప ఏ రోజు ప్రజల గురించి ఆలోచించలేదు. ఈవేళ పార్లమెంట్లో కూడా ఇది ఇస్తే రాజకీయంగా మేలు జరుగుతుందా, రాజకీయంగా కీడు జరుగుతుందా, ఆ లెక్కలు వేస్తారా తప్పితే ఆంధ్రప్రదేశ్కి ఏం జరుగుతుంది అన్న లెక్కలు మోడీ గారి దగ్గర లేవు. అదే రాహుల్ గాంధీ గారు ప్లేనరీలో ఒక పార్లమెంట్ స్ట్రీట్లో ఇచ్చిన మాటను ప్లేనరీలో పెట్టి ఆయన ఏంటన్నది నిరూపించుకున్నారు. రేపు పొద్దుట కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ కానీ వస్తే మొట్టమొదటి సంతకం పెడతామని చెప్పి ప్లేనరీలో 29 రాష్ట్రాలు పాల్గొన్న ప్లేనరీలో ఏకైక ఏజెండా కింద ఆంధ్రప్రదేశ్ పెట్టడం జరిగింది. జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి వామపక్షాలు ఇచ్చిన ఈ జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమానికి కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, జనసేన అన్ని రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉదయం 10 నుంచే రాష్ట్రం ఒక పక్క సూర్యుడు ఎండబడుతుంటే ఒక ప్రజలు కూడా గుండె మీద సీరియస్ చేసుకుని మా ప్రత్యేక హోదా కావాలంటూ ఈరోజు 2 ఈరోజు ఉద్యమం చేస్తున్నారు. సుమారు 10 తర్వాత అన్ని పార్టీలు ఏకమై రోడ్డెక్కడంతో అచ్చంపేట జంక్షన్ ఒక్కసారిగా వేడెక్కింది. ప్రత్యేక హోదాల నినాదాలతో కేకలు మిన్నంటాయి. మధ్యాహ్నం 12 దాటుతున్న నిరసనగలం వెనక్కి తగ్గకపోవడంతో డీఎస్పీ వర్మ పోలీసు అధికారులతో కలిసి నాయకులతో కొంతసేపు చర్చించారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని, నిరసన పర్వం విరమించాలని నాయకులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, గుబ్బల వెంకటేశ్వరరావు, పుల్లా కోటేశ్వరరావు, గీసాల శ్రీను, గంజా సత్యబాబు, పబ్బినీడి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని 4 గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్గ్రేడ్ చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కోర్టు హాల్లో పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని 4 గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలను అప్గ్రేడ్ చేయడం కొరకు ప్రతిపాదనలను కలెక్టర్ సమీక్ష చేసి ఆమోదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని కొత్తపేట, రావులపాలెం, అనపర్తి, జగ్గంపేట పంచాయతీల సమీపంలోని గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ నగర పంచాయతీ పరిధిలోకి చేర్చి వాటిని నగర పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు నగర పంచాయతీలుగా ఆమోదించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ ఓ ఆనంద్, రాజమహేంద్రవరం పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ పిఎన్ఎస్ సాయిబాబు, డీటీసీపీ పి సత్యనారాయణ, ఇన్ఛార్జి డీపీఓ ఆర్ గోవిందరావు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కె శివపార్వతి, జిల్లాలోని ఇతర మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేశారని కాకినాడ నగర మేయర్ శంకర పావని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో సిటీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మేయర్ శంకర పావని మాట్లాడుతూ, పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే దానిని చర్చకు రాకుండా బీజేపీ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తుందని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చి రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేశారన్నారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోను, పోలవరం ప్రాజెక్టుకు
నిధుల కేటాయింపులో అన్యాయం చేశారని మేయర్ ఆరోపించారు. ఈ రోజు రాష్ట్రం అంతా కూడా తెలుసుకుంది మనకి బీజేపీ ప్రభుత్వం ఏదైతే విభజన చట్టాలు ఇస్తామని చెప్పేసి మరి ముందు చేయించారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే మన ఎంపీలు కానీ దాని గురించి ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. అలాగే మన పార్లమెంట్ లో కూడా రోజు మరి దాని గురించి నిరసన వ్యక్తం చేస్తూనే చేస్తున్నారు. కానీ మనకి ఎక్కడ ఇంకా హామీలు ఇచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. దానికన్నా మరి ఈ రోజు మన కాకినాడలో మన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రజా కార్యకర్తలు కానీ అలాగే అనేక సంఘాల వారు కానీ మన కార్పొరేటర్లు కానీ అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని మరి ఏదైతే విభజన చట్టాలు కానీ అలాగే మోదీ ప్రభుత్వం చేసిన నిరంకుశ వైఖరిని కానీ వ్యతిరేకిస్తూ ఈ రోజు ఈ ధర్నా చేయడం జరిగింది. 29 సార్లు ఢిల్లీ వెళ్ళి వాళ్ళ కాళ్ళలో దగ్గర ప్రాధాన్యపడి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరఫున మరి ఆంధ్ర ప్రజలకు ఇవ్వాల్సిన హామీలన్నీ నెరవేర్చమని ప్రాధాన్యపడి కూడా ఈరోజు మోడీ గారు రెండు చేయి చూపించి ఆంధ్ర ప్రజలను ప్రత్యేకంగా మోసం చేయడం జరిగింది. మరి ఏదైతే ప్రత్యేక హోదా కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానన్న ప్రతి ఫండ్స్ లో కానీ అన్నింటిలోనికి మొండి చేయి చూపించి ఇవాళ వారు వెనుదిరిగి మనకి మొండి చేయి చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి ప్రజలకు కూడా తెలియజేయవలసిన పరిస్థితి ఇవాళ వచ్చింది. కాబట్టి మోడీ యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలనలో మోసాలన్నీ కూడా మేము అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కాలా బిఎస్ఎస్ సత్యబాబు, కార్పొరేటర్లు మల్లాడి గంగాధరం, చోడుపల్లి సత్యప్రసాద్, చబ్బాకుల రాంబాబు, సంగాని నందం, కామాడి దశరథ్, విశ్వనాథం, బలువూరి రామకృష్ణ, సుంకర విద్యాసాగర్, ఎంఏ తాజుద్దీన్, శ్రీ విజయ్, ఏ బాలకృష్ణ, రాజాన సూర్యప్రకాష్, కరి శ్రీనివాస్, చిక్కాల సత్యవతి, ఇమ్మిడిశెట్టి వెంకటరమణ, మల్లెపూడి నాగసూర్యదీపిక, తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆటో వర్కర్స్ సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుడా డైరెక్టర్ పిల్లి రవి, రెడ్డెం భాస్కర్రావు, ఆటో యూనియన్ టౌన్ ప్రెసిడెంట్ నాగభూషణం, దవులూరి లక్ష్మణ్, వేమగిరి రాంబాబు, వేణం శ్రీను, జడ్పీటీసీ బర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నెలల క్రితం ఆటో వర్కర్స్ అందరూ కూడా ఆటో యూనియన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా నన్ను వచ్చి కలిసి మేము సంపాదన చేస్తున్నాం కానీ సంపాదన అంతా కూడా మరి పోలీసు వాళ్ళకి అలాగే వేరే చలానాలకే కట్టడం వస్తుందని చెప్పి బాధపడడం జరిగింది. దాంతో నేను ఆర్టీఐ కమిషనర్తో మాట్లాడి మన జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ను పిలిపించి క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి అవగాహన సదస్సు పెట్టాం. దాని తర్వాత మంత్రి గారు అచ్చెన్నాయుడు గారితో మాట్లాడాం. మాట్లాడిన దానివల్ల ఈ రోజు రిజిస్ట్రేషన్స్ దగ్గర 1500 నుంచి 2000 ఆటోలు మన నియోజకవర్గంలో ఉన్నాయి. ఈవేళ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం చేశారు. ఇది అయినంటే ఎల్ఆర్ అయిన నెలనాళ్ళకి లైట్ వెహికల్ లైసెన్స్ ఇస్తారు. ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్న యువతులను ప్రేమ పేరుతో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఎల్ఎల్బి విద్యార్థి స్వామిరెడ్డి శ్రీనివాసరావును గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సర్పవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికల సమావేశంలో కాకినాడ డిఎస్పీ రవివర్మ మాట్లాడుతూ వివరాలు తెలిపారు. అయితే ఇందులో చాలా మంది బాధితులైనండి, ఎవరిని అప్రోచ్ చేయాలో తెలియలేదు. ఇందులో ఎక్కువ మంది మోస్ట్ ఆఫ్ ది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. మెడికల్స్ ఎక్కువ మంది అన్ని మెడికల్ కాలేజీల్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. అతను కూడా ఏంటంటే మెడికల్ కాలేజీలో అమ్మాయిలతో ఒకరితో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఫేస్బుక్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకుని అమ్మాయికి ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల ఎక్కువ మంది మెడికల్ సంబంధం ఎక్కువ మంది మరి బాధితులు కూడా. ఇందులో ఇద్దరు బాధితులు ఒక ఆంధ్ర మెడికల్ కాలేజ్ సంబంధించిన అమ్మాయి, అమలాపురం కిమ్స్కి సంబంధించిన అమ్మాయి. ఇద్దరు బాధితులు మా ఎస్పీ గారు విశాల్ గుండె గారిని వెళ్ళి ఆశ్రయించడం జరిగింది. సార్ వారి యొక్క వివరాలని డిస్క్లోజ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఈ మా సర్పవరం పోలీస్ స్టేషన్కి చెప్పి చెప్పి కేసు కట్టించడం జరిగింది. జేఎన్టీయూ పరిధిలో ఒక విక్టిమ్ కూడా ఉన్నారు. ఆ వీడి కూడా ఉండటం వల్ల జేఎన్టీలో పరిధికి మా జ్యూరిస్డిక్షన్ వస్తుంది కాబట్టి ఇక్కడ కేసు కట్టడం జరిగింది. ఇంకా ఇతని యొక్క బాధితులు కంచరపాల పోలీస్ స్టేషన్లో వైజాగ్లో కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇతను ఆ ఫ్రెండ్స్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళు తెలియకుండా రెండు హోండా యాక్టివాలు దొంగతనం కూడా చేసినాడు. 2006లో కేసు కట్టడం జరిగింది. పాత్రికేయుల సమావేశంలో సిఐ డిఎస్ఎస్ చైతన్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు తాళ్లరేవులో జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం చేపట్టిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మద్దతు తెలిపి పాల్గొన్నారు. వీరంతా జాతీయ రహదారిపైకి చేరి రాకపోకలు జరగకుండా అడ్డుకున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రం బీజేపీ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంపై కేంద్ర బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రం తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు
అల్లు పెరిగినటువంటి పోరాటం 4 సంవత్సరాలు చేస్తాం జరుగుతుంది. అది దశల వారీగా అది జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో, అనేక స్థాయిల్లో రాజీ పడిన విధంగా ప్రత్యేక ప్యాకేజీ కావాలి అనే ఉద్దేశంతో హోదా కావాలని మరి అల్లు పెరిగిన పోరాటం చేస్తున్నారు. మరి ఈ ఇందులో యువకులతోటి సమావేశం ఏర్పాటు చేయడం, విద్యార్థులతోటి అనేక విధాలుగా మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అనేక దశల్లో పోరాటం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి పద్ధతులు మీరు తెలియజేయండి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి ఆడికి కనీసం బాగుంటారు కానీ సహకరించాలి. ఇది మొదటి కార్యక్రమం కాబట్టి మేము ఈ గ్రామాలను అందరూ కూడా ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాలని ప్రజలు ఉత్తప్పుడు అందరూ రోడ్డు మీదకి వస్తున్నారు, పనికి పనులకు కూడా వస్తున్నారు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతున్నారని చెప్పి అన్ని పార్టీలు అన్ని సంఘాలు కూడా ఐక్యంగా ముందుకు వస్తూ ఉన్నాయి. కాబట్టి మేము ఈ గ్రామాల్లో రేపటి నుంచే మీకు తోచిన పద్ధతిలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయమని చెప్పి ఈ యొక్క రాజ్యారోగ్యానికి సహకరించినటువంటి ప్రజానేగానికి అందరికీ కూడా అఖిలపక్ష పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దొమ్మటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఇందులో వైకాపా నేతలు పి విష్ణు, పితాని సత్యబాబు, గుండు శ్రీను, సిపిఎం నాయకులు మారుతి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బీసీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని 93 బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు పేర్కొన్నారు. గురువారం ఆయన ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ బీసీ కులాల ప్రజలకు ఏ రాజకీయ పార్టీ కూడా సరైన న్యాయం చేయలేదన్నారు. ఈ దశలో పవన్ కళ్యాణ్ సైతం బీసీ కులాల కోసం మాట్లాడిన తీరు ఏమాత్రం సమర్థనీయంగా లేదన్నారు. అది కాకుండా ఆయన ఎంత చమత్కారంగా మాట్లాడుతున్నారంటే అంత స్టేజ్ మీద అన్ని పార్టీల దగ్గర ఓటర్లు డబ్బులు తీసుకోండి, జనసేనకి ఓట్లు వేయండి, ఎవరన్నా ఎక్కడన్నా అర్చించగలరండి. ఒక రాష్ట్రానికి పార్టీకి ప్రతినిధి అయ్యి ఉండి అధ్యక్షుడు అయ్యి ఉండి ఆయన అలా మాట్లాడడం కూడా ప్రజలందరూ గమనించి ఆశ నవ్వుకుంటున్నారు తప్ప మీ మీద ఏమీ ఒక నాయకుడిగా ఎవరో మేము గుర్తించట్లేదు. ఒకే ఒక కులం మిమ్మల్ని గుర్తిస్తుంది, అదే కాపు కులం. అది మీ కాపు కులం కాబట్టి వాళ్ళు గుర్తిస్తున్నారు తప్ప ఆ వేళ మీరు స్టేజ్ మీద కాపుల కోసం మాట్లాడినప్పుడు మొత్తం స్టేజ్ ముందు ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద గోల చేశారు. కావాలంటే మీరు వీడియో క్లిప్పింగ్ తీసి మళ్ళీ చూడండి. అదే వేరే క్వాస్ట్ కోసం మాట్లాడినప్పుడు మాత్రం ఎవరు కూడా మాట్లాడలేదు. అంటే దీని అర్థం ఏంటంటే మీరు కాపు జాతికి సంబంధించిన వ్యక్తిగా మేము పరిగణలోకి తీసుకొని బీసీ సంఘాలన్నీ కూడా మేము ఏ పార్టీని నమ్మట్లేదు. ఈవేళ అన్ని పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నాయి కాబట్టి రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం అవ్వండి, వైఎస్ఆర్ అవ్వనివ్వండి, కాంగ్రెస్ అవ్వనివ్వండి, జనసేన పార్టీ అవ్వనివ్వండి, ఈ బీసీ సంఘాల తరఫున మేమందరం కోరి ప్రార్థిస్తున్నాం. కాజులూరు మండలం చేదువాడ గ్రామంలో గురువారం నుండి 3 రోజుల పాటు నిర్వహించే శ్రీ కోదండరామ దివ్య ప్రతిష్ఠ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు యాగశాల ప్రవేశం, విష్ణు స్వరార్చనం, పుణ్యాహవచనం, గురుపూజ, అస్త్రరాజార్చన, కలశ వాహనములు, మంత్ర రాజార్చన, ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. దంపతులచే పూజాది కార్యక్రమాలు నిర్వహించగా విశ్వేశ్వర సహిత సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లకు యాగశాలలో 3 రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని బ్రహ్మశ్రీ నాగేశ్వర శర్మ తెలిపారు. చేదువాడ గ్రామంలో వేడి చేయగలనున్నటువంటి మహాగణపతి సరిత కోదండరామ స్వామి వారి యొక్క దివ్య ప్రతిష్ట మహోత్సవము మరి ఆనందదాయకముగా మన విందుగా వైభవపేతముగా లోక కళ్యాణార్థము విశ్వశాంతి కోసము ప్రజల యొక్క అభీష్టములు నెరవేరడం కోసము ఆయురారోగ్య ఇష్యూలు కలగజేయడానికి గాను ఓ యొక్క వ్యవసాయ వ్యాపారములు తేజవంతముగా ఉండడానికి గాను చక్కనటువంటి వ్యవసాయ పరిశ్రమలలో అభివృద్ధి చెందడానికి గాను ఈ యొక్క విళంబినామ సంవత్సరములో చక్కనైనటువంటి ఈ యొక్క భక్తకోటి యొక్క అభీష్టములు అనగా కోరికలు నెరవేర్చడానికి గాను కోదండరామ స్వామి వారి యొక్క దీవరిష్ట మహోత్సవము మరి ఈరోజు అనగా 22వ తేదీ గురువారం సంకల్పింపబడి గ్రామంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ప్రతి ఒక్కరూ శ్రీరామనామ సంకీర్తన చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సార వైఖరి నిరసిస్తూ తాళ్లరేవు మండల కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నేతలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 4 ఏళ్లు బీజేపీ చెప్పిన మాటలు విని మోసపోయామన్నారు, అందుకే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం నుండి బయటకు వచ్చి పోరాటం చేస్తున్నామన్నారు. మరి ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదాకు తగ్గకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వకుండా ఈవేళ మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారు.
మరి విభజన హామీలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా నెరవేర్చకుండా మరి 4 సంవత్సరాల కాలం పాటు మరి ప్రభుత్వం కాలం వెళ్ళదీసింది. మరి ఇప్పటికైనా కూడా ప్రత్యేక హోదా సాధన కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రకటించుకుంటే మరి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి ఇంకా చాలా దూరంలో ఉంటుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దున్నా సత్యనారాయణ, సీనియర్ నాయకుడు టేకుమూడి లక్ష్మణరావు, ఎంపీపీ టేకుమూడి అనంతలక్ష్మి, ఉంగరాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గురువారం సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర ఉపాధ్యక్షులు పలివేల వీరబాబు మాట్లాడుతూ 2002 నుంచి హెచ్డిఎస్ తీర్మానంలో కొందరిని ఆరోగ్యశ్రీ, కొందరిని ఎన్టీఆర్ వైద్య సేవలో రిక్రూట్ చేసుకుందన్నారు. ఆసుపత్రిలో రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని, మరోపక్క అనేక విభాగాల్లో రిటైర్ అయిన ఖాళీలు భర్తీ కావడం లేదన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ హెచ్డిఎస్ చైర్మన్ అయిన కలెక్టర్ను సంప్రదించి తగు న్యాయం చేస్తామని తెలిపారు. సూపరింటెండెంట్ కలిసిన వారిలో సిఐటియు నాయకులు ఏనూరి శ్రీనివాస్, ఉద్యోగులు అనిత, విజయ్, సుధాకర్, రాజుబాబు, రాము తదితరులు పాల్గొన్నారు. మేము గత 15-20 సంవత్సరాల నుండి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాము. కాకపోతే మాకు స్టార్టింగ్ 1800 రూపాయలు జీతానికి ఇక్కడ విధులు నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు మాకు జీతం టెక్నికల్ స్టాఫ్కి 5000 రూపాయలు, నాన్ టెక్నికల్ స్టాఫ్కి 4000 రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు కూడా అమలు జరగడం జరుగుతుంది. ఈ చాలీచాలని జీతాలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ చాలీచాలని జీతాలతో మా స్టాఫ్లు కానీ, మా టెక్నికల్ స్టాఫ్ కానీ, లేదంటే మా ఎంప్లాయీస్, వేరే థియేటర్ అసిస్టెంట్స్ కానీ, ఎంఎన్ఓలు కానీ, మిగతా వేరే వేరే ఏ డిపార్ట్మెంట్లో ఉన్నవారు కూడా అందరూ కూడా చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది. మా మీద దయ ఉంచి ఆయన మా జీతాలు పెరగడానికి తగిన కృషి చేయాలని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పిఠాపురంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరి సినిమా సెంటర్ వద్ద రాస్తారోకో ధర్నా నిర్వహించారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ రెడ్డం భాస్కర్రావు మీడియాతో మాట్లాడుతూ మోడీ వైఎస్ జగన్తో రహస్య ఒప్పందాలు చేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. బీజేపీ పార్టీ మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. నరేంద్ర మోడీ రాజకీయంలో మమ్మల్ని తొక్కుపెట్టి ఎవరో చేశాడు. ఈవేళ ప్రత్యేక హోదా గురించి మా ఎంపీలంతా కలిపి పార్లమెంట్ లో ఐశ్వర్య తీర్మానం ప్రకటించడం జరిగింది, చెప్పడం జరిగింది. దాన్ని వెంటనే ఐశ్వర్య తీర్మానానికి అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మా డిమాండ్లు ఏంటంటే ఈవేళ మాకు ఇత్తాన్నీ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. 4 సంవత్సరాలు మీరు ఏకంగా నమ్మించి మమ్మల్ని మోసం చేశారు. మీరు రాజకీయ వైఖరి మార్చుకోరని మోడీ గారికి హెచ్చరించడం జరుగుతుందని చెప్పి మా తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కాజలూరు, కే గంగవరం, రామచంద్రపురం మండలాల్లో నిరసన కార్యక్రమాలు ఉధృతంగా సాగాయి. మండల కేంద్రం కాజలూరు మండల పరిషత్ కార్యాలయం ముందు ఎంపీపీ యాళ్ల కృష్ణారావు, జడ్పీటీసీ యాళ్ల సూర్యప్రకాష్, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు నిరసన చేపట్టారు. కే గంగవరం ప్రధాన కోడల వద్ద ధర్నాలో జడ్పీటీసీ మేడిశెట్టి రవికుమార్, ఆత్మా చైర్మన్ అల్లూరి దొరబాబు, ఎంపీటీసీ రవ్వా భూషణం, సలాది రమేష్, జి కాశీ, చోడీ గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు బీజేపీ పార్టీ ప్రత్యేక హోదాని ఇవ్వాలనేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలనేసి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాను మర్చిపోవడం జరిగింది. మరి 4 సంవత్సరాల్లో ఎదురు చూసి ఎప్పటికీ ఇవ్వకపోతే ఈ రోజున ప్రజల్లోకి రావాల్సి వచ్చింది. అందుచేత ఈ రోజున ప్రత్యేక హోదా ఇవ్వడం గురించి, బీజేపీ మాట తప్పడం గురించి దేశవ్యాప్తంగా అనేక మిత్రపక్షాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇవ్వాల్సి వస్తున్నాం. అంతేత ప్రజల ఆకాంక్షలని నెరవేర్చాలనే ఉద్దేశంతో తన వాగ్దానాలు భంగం కలగకుండా ఉండాలనేసి ఇప్పటికైనా మోడీ గారు వెంటనే ప్రత్యేక హోదాని ప్రకటిస్తే కనుక అన్ని రకాలుగా ఆయన గౌరవం తెక్కే పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఇంకా తీవ్రమైన ఉద్యమాన్ని ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేసి మేము చెప్తున్నామండి. పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, మా యొక్క శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ఈ యొక్క మండల హెడ్ క్వార్టర్స్లో మా యొక్క కాజులూరు మండల సర్పంచులు అందరం కూడా ఈ యొక్క పిలుపు మేరకు ఈ యొక్క ప్రత్యేక హోదా గురించి మేము ప్రతి ఒక్కరూ కూడా దశల వారీగా ఈరోజు మండల హెడ్ క్వార్టర్లో, రేపు నుంచి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ పరిధిలో కూడా అందరు సర్పంచులు ఈ యొక్క నిరసన తెలియజేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది.
పెదపూడి మండలం సంపర గ్రామంలో 52వ సప్తాహ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం 52వ సప్తాహ ప్రతిరోజు ఉదయం రామచంద్రమూర్తికి తులసి పూజ, సీతమ్మవారికి కుంకుమ పూజ, సూర్య నమస్కారాలు, సహస్ర లింగార్చన, నవగ్రహ జపాలు, సుందరకాండ, రామాయణ పారాయణాలు, పంచాక్షరి, అష్టాక్షరి, హనుమాననామ పారాయణాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతిరోజు కూడా శ్రీరామచంద్రమూర్తి సహస్ర తులసి పూజ, అమ్మవారికి కుంకుమ పూజ, అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు, సహస్ర లింగార్చన, నవగ్రహ జపాలు, అష్టాక్షరి మంత్రం, పంచాక్షరి మంత్రాలు, అలాగే సాయంకాలం కూడా అమ్మవారికి కుంకుమ పూజ, ఆ తర్వాత హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే సాయంకాలం దర్బారు సేవ, అలాగే పవలింపు సేవ కూడా జరుగుతాయి. నీరాజ మంత్ర పుష్పాలు జరిగిన తర్వాత భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ జరుగుతుంది. రాష్ట్ర స్థాయి మల్టీ కేటగిరీ రిసోర్స్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం 3 రోజుల పాటు కాకినాడ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఐఈ కోఆర్డినేటర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పొందే వారికి పలు సూచనలు చేశారు. ఏ పిల్లలకైతే మాట రావట్లేదో, ఏ పిల్లలకైతే చూపు లేదో, ఏ పిల్లలకైతే అవయవాలు సరిగా లేదో, వీళ్ళని దివ్యాంగులు అంటున్నాం లేదా విభిన్న ప్రతిభావంతులు అంటున్నాం. ఈ విభిన్న ప్రతిభావంతులకు ఈ సెంటర్లకు వచ్చి వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని, మాట రాని వాళ్ళు మాట నేర్చుకోవాలని, చూపు లేని వాళ్ళు బ్రెయిలి ద్వారా చదువు నేర్చుకోవాలని, అలాగే అంగవైకల్యం ఉన్న పిల్లలు ఫిజియోథెరపీ వీక్లీ వన్స్ ఫిజియోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఆ సేవలను వినియోగించుకుని వాళ్ళు చక్కగా నడవాలని, మరి సమాజంలో వీళ్ళకు ఒక మంచి స్థానం ఇవ్వాలన్న ఉద్దేశంతో సర్వశిక్ష అభియాన్ చేస్తున్న సేవలన్నీ కూడా సమాజం ఉపయోగించుకోవాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో శివగిరి ప్రసాదరాజు, జోగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపూడి మండలం పుట్టకొండ గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ సత్తి సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమం పార్టీ గ్రామ కన్వీనర్ మేడిశెట్టి సత్యబాబు, మండల కార్యదర్శి తాడాల మణికంఠం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని టేకుమూడి శ్రీరాములు పెరాలసిస్తో బాధపడుతున్న ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి మేకా సూరిబాబు, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, కొండేపూడి సీతారామయ్య, ప్రచార కమిటీ కర్రీ శ్రీను తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో ఈ రోజున రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజానేకందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, ప్రత్యేక హోదా గురించి మొదటి నుంచి కూడా పోరాడుతున్న వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాల మాటలు మార్చారో, ఎన్ని రకాలుగా దాన్ని ట్విస్ట్ చేశారా అని కూడా మీరందరూ కూడా గమనించండి అని చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి చేపట్టే ఏ ఉద్యమాన్నన్నా కూడా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా బలపరిచి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి వచ్చేలాగా మనం అందరూ కూడా కృషి చేద్దాం. దానికి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మనం అందరూ కూడా పనిచేద్దామని కూడా వీరందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరికీ కూడా ప్రత్యేక హోదా అంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పోరాట ఫలితంగానే వస్తుందన్న ఆస్తో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తాం. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జనసేన నాయకులు కుంపట్ల విజయగోపాల్ పేర్కొన్నారు. జనసేన రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కాకినాడ అంబేద్కర్ భవన్ వద్ద కాకినాడ జనసేన ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ మౌన దీక్ష నిర్వహించారు. అనంతరం విజయగోపాల్ మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదాపై నాటకాలు ఆడుతున్నాయన్నారు. ప్రత్యేక ప్యాకేజీలో కూడా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఈ రోజు రాష్ట్రం 2014లో విడిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో భాగంగా ఆనాడు ప్రధాని అభ్యర్థి అయినటువంటి నరేంద్ర మోడీ గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మనకిచ్చిన ప్రమాణం ఏదైతే ఉందో ప్రత్యేక హోదా ఇస్తామనే ప్రమాణాన్ని తుంగలో దొక్కి ప్రత్యేక హోదా లేకుండా, అలాగే ప్రత్యేక ప్యాకేజీకి కూడా చట్టబద్ధత లేకుండా ఈరోజు ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసిన క్రమంలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మమ్మల్ని ఈ రాష్ట్రాన్ని, ఈ దేశానికి నిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈరోజు మౌన దీక్ష చేయాలని కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా అంతటా కూడా ఈ జనసేన కార్యకర్తలైనటువంటి కార్యకర్తలు మేమందరం కూడా అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఈరోజు
నిర్వహక ఒక ఒక గంట దీక్ష చేయడానికి మేము రావడం జరిగింది. దానిలో భాగంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున, ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు మీరు ఇచ్చిన హామీ ఏదుందో హామీని అమలు చేయాలి. ఈరోజు మాకు ఇచ్చినటువంటి పార్లమెంట్ సాక్షిగా మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేరిన క్రమంలో మేము ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ పళ్ళు తెరిచే విధంగా జనసేన పార్టీ మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ప్రత్యేక హోదా మన అక్కన్న నిదానత మీద ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేము అందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగిందండి. ఈయన సాక్షిగా మన ఏదైతే మన సంస్కృతి నిర్వహించిన ఆయన అంబేద్కర్ గారి సాక్షిగా మేము ఏడాది దీక్షని సక్సెస్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మీద మేము అందరం గ్యాదర్ అయ్యి దీన్ని సక్సెస్ చేయాలి. ఇక్కడే కాదండి, మొత్తం అన్ని రాష్ట్రం మొత్తం కూడా ప్రతి చోట ఎక్కడెక్కడ ఎవరెవరికి కుదిరిందో ప్రతి చోట కూడా అంబేద్కర్ సాక్షిగా ఈ దీక్షని విజయవంతం చేయడం కోసం గ్యాదర్ చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి చందు, నల్లం శ్రీనివాస్, చింతపల్లి బన్నీ, బుద్ధన వెంకటేష్, కృష్ణప్రియ, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ పెద్దపూడి మండలంలో నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన తెలిపారు. ఈ సందర్భంగా మండల కమిటీ అధ్యక్షులు జుత్తుగా కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ మోసం చేశారని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కేంద్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందన్నారు. జిల్లా స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయం గురించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ ప్రత్యేక హోదాపై నిరసన కలిగి ఐదు కోట్ల ఆంధ్రుల్ని మోసం చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి దక్కింది. ఆ రోజు విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇవాళ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఇవాళ ఐదు కోట్ల ఆంధ్రులు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ సభ్యులు చిర్రా వరప్రసాద్, గోదావరి డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మారిని వెంకటరామారావు, కరకుదురు మాజీ సర్పంచ్ సింగినీడి దత్తుడు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నడిబడ్డులోని ఓవర్ బ్రిడ్జిపై డీజిల్ తరలిస్తున్న టాటా ఏస్ వాహనం అగ్నికి ఆహుతి కావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వాహనం కాలిపోతుందనే విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుట్న కల్పనా సెంటర్లోని మల్లిపూడి శ్రీరామ సంజీవరావు ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. బ్రిడ్జిపై అగ్ని ప్రమాదం సంభవించడంతో సాంబమూర్తి నగర్కు సుమారు గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చిన తర్వాత అగ్నిమాపక శాఖాధికారులు మాట్లాడుతూ 30 ప్లాస్టిక్ డబ్బాల్లో డీజిల్ తరలిస్తున్న వాహనం అగ్ని ప్రమాదానికి గురి కావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయని తెలిపారు. ఈరోజు సుమారు 6:25కి కాకినాడ పట్టణంలో వైఎస్ఆర్ బ్రిడ్జ్ మీద టాటా ఏస్ వెహికల్ ఫైర్ అవుతుందని మాకు కాల్ వస్తుందండి. అన్నీ మేము సిబ్బందితో రావడం అయింది. వచ్చేటప్పటికే కొత్తగా మంటలతో బ్లాక్ స్మోక్, ఇంచుమించు 20-30 అడుగుల బ్లాక్ స్మోక్ భయంకరంగా ఫైర్ ఉందండి. మేము వచ్చేటప్పుడు మొత్తం ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్తో ఉంది. వెహికల్తో వెంటనే దిగి మా దగ్గర ఉన్న హోమ్ మొత్తం ఈ ఆటో నిండా ఒక 30 టిన్స్, 20 లీటర్స్, 600 లీటర్లు, యావరేజ్గా 600 లీటర్లు డీజిల్ కిరోసిన్ కలిపి ఉంది దాంట్లో. అసలు అది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం, ఫైర్ అవడం అయింది ఇక్కడ. అంటే మేము హోమ్ యూజ్ చేసి దీన్ని ఫైర్ కంట్రోల్ చేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జిల్లా వ్యాప్తంగా నిరసనల హోరు, పలు చోట్ల జాతీయ రహదారిలో దిగ్బంధనం. జిల్లాలో నగర పంచాయతీల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి, కలెక్టర్ ఆదేశం. ప్రత్యేక హోదా కల్పించడానికి డిమాండ్ చేస్తూ నగర మేయర్ పావని ఆధ్వర్యంలో నిరసన. ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తున్న ఎల్ఎల్బి విద్యార్థి అరెస్ట్. పవన్ కళ్యాణ్ వల్ల కొత్తగా బీసీలకు ఒరిగేదేమీ లేదు, బీసీ నాయకులు భాస్కర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే ఎస్ఎల్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.